హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామోజీరావు గారి మృతి పట్ల ఎంతోమంది సినీ రాజకీయ సెలబ్రిటీస్ ప్రముఖులు అందరూ కూడా స్పందించడం, సంతాపం తెలియజేయడం ఇవన్నీ కూడా చూస్తాం. అయితే రాజేంద్ర ప్రసాద్ గారు రామోజీ గారి మృతి పట్ల కాస్త భిన్నంగా స్పందించారు, కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు అని అంటున్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ కూడా కాస్త సిమిలర్గా ఉన్నాయంటున్నారు. అసలు వీళ్ళు ఏం మాట్లాడారు, మరి ఎవరిని విమర్శిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు, వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కూడా అంటే రామోజీరావు గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూనే ఇంకొంతమందిని అంటే రామోజీరావు గారిని ఇబ్బంది పెట్టిన వారిని విమర్శిస్తూ కూడా వ్యాఖ్యలు చేస్తారని కదా, ఎవరు వారు, మరి వీళ్ళు చేసిన కామెంట్స్ ఏంటి సార్? ఇబ్బంది పడ్డారనేది వాస్తవమే కదా. నిజంగా రామోజీరావు గారు లాంటి తెలుగు తేజం మరలా పుట్టరేమో, ఎందుకంటే ఏ రంగం తీసుకున్నా దిగ్గజంగానే మారాడు. అంటే భాష ఎస్పెషల్లీ ఈరోజుకి తెలుగు భాష ఈ పదాలు కొన్ని ఇంకా బతికే ఉన్నాయంటే బికాజ్ ఆఫ్ ఈనాడు రామోజీరావు గారు, ఈనాడు సంస్థల అధినేత అంటారు. అలాంటి రామోజీరావు గారు అంటే ఎవరికి పెద్ద ఇది ఉండేది కాదు. నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వనంత వరకు కూడా రామోజీరావు గారి విషయంలో ఆయనకు కేసులు పెట్టారని కానీ ఆయన మీద ఇబ్బంది పెట్టారని కానీ ఏ ప్రభుత్వం కూడా లేదు. ఎందుకు, ఆయన పని అనేది ఆయన చేసుకునేవాడు. పోని ఆయన ఒక పత్రిక ఒక పేపర్ ఒక పార్టీకో ఫేవర్గా ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు మరి ఏం చేస్తున్నారు, మరీ పచ్చిగా చూపిస్తున్నారుగా. అక్కడ అలా లేదు కదా, ప్రభుత్వం ఏదుంటే వాళ్ళ మీద కూడా చూపించారు కదా. అయితే గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఇబ్బంది పెట్టారని చాలామంది విశ్లేషకులు కూడా చెప్పారు. అంటే ప్రియా పచ్చడ్లు విదేశాలకు వెళ్ళేటప్పుడు దీంట్లో ఎసెన్స్ కలుపుతున్నారు, ఏం చేస్తున్నారు దీంట్లో, అదే దొంగ సరుకుల్లాగా రవాణా చేస్తున్నారు, రకరకాలుగా కొంతమంది మేధావులతో రాజశేఖర రెడ్డి గారు కేసులు కూడా వేయించారన్నట్టు కూడా అప్పట్లో కథనాలు వచ్చాయి. ఆ మేధావులు ఎవరో ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన వ్యక్తులు ఉన్నారు, అది ప్యాటర్న్ పెట్టండి. అయితే ఇప్పుడు మళ్ళీ 19 తర్వాత ఇప్పుడు ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేసు, జగన్మోహన్ రెడ్డి గారు మీద ఎదుర్కొంటున్నారని న్యూస్లో చూపిస్తే వాళ్ళకి చెందిన ఛానల్లో రామోజీరావు చేసే అరాచకాలు ఇవి, రామోజీరావు చేసే ఇవి ఇవి వీలేస్తున్నారు. ఇప్పుడు ఈయన ఏదైతే కేసులు ఉన్నాయని చూపిస్తున్నారో, చూపించినప్పుడు ఏం చేయాలి? మిగతా ఛానల్ కూడా మరి చూపిస్తున్నాయి కదా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయని, మరి ఆ ఛానల్ మీద ఏమేస్తారు? ఒక్క రామోజీరావు గారిని ఎందుకు టార్గెట్ చేశారు? అట్లాగా మొన్న మొన్న కూడా ఆయన ఇబ్బందుల్లో అయినప్పుడు బెడ్ రెస్ట్లో ఉండి పడక మీద ఉన్నప్పుడు కూడా ఆయనకి సిఐడి పోలీసులు వెళ్ళి కలిసి అన్నీ చేస్తే ఎన్నో ట్రోల్స్ చేశారు. మళ్ళీ నాకు తెలిసిన మిత్రుడు ఒకడు స్టేటస్లో పెట్టాడు, సిఐడి వాళ్ళు వస్తే ఇలా పడుకున్నట్టుగా యాక్ట్ చేశాడు, అదే అమిత్ షా గారు వస్తే లెగ్స్పే ట్రిమ్ చేసుకుని మరీ కూర్చున్నాడు, ఇది ఎంత పెద్ద నటుడు అన్నట్టుగా. ఆయనకి ఏమవసరం అండి? పోనీ ఏమైనా ప్రూవ్ చేయగలిగారా? మార్గదర్శి మీద బ్రాంచ్లకి వెళ్ళి అక్కడ బ్రాంచ్ మేనేజర్లను ఇబ్బంది పెట్టి ఎన్ని చేశారు? 1962 నుంచి ఉన్న మార్గదర్శికి ఈరోజు ఎలిగేషన్ ఏం లేదు. ఒక ఖాతాదారుడు నాకు డబ్బులు ఎగ్గొట్టాడని కానీ, ఒక ఖాతాదారుడు నాకు ఇబ్బంది పెట్టాడు కానీ ఒక కేసైనా ఫైల్ అయిందా ఇన్నేళ్ళలో? ఈవెన్ తమిళనాడు ఎక్కడ చూసుకున్నా కూడా. మరి అలాంటప్పుడు ఇందులో లిటిగేషన్ ఉంది, ఇందులో ఈ సెట్టింగ్ ఉంది, ఎందుకు అంత కక్ష సాధి? ఇప్పుడు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు క్విడ్ ప్రోకో కింద కేసు ఎదుర్కొంటున్నారు. 2011-12 నుంచో ఎప్పటి నుంచో ఎదుర్కొని ఉంటారు, 12 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నారని కూడా చూశాము. మరి అవన్నీ చేసింది ఎవరు, ఎవరు హయాంలో జరిగింది? సోనియా గాంధీ గారు లేదా కాంగ్రెస్ ప్రభుత్వం హయాం? మరి మీరు దమ్ముండు మగాలు, మీ టాలెంట్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద చూపించుకోవాలి కదా. పోనీ అక్కడ ఏమైనా చేయగలిగారా? అక్కడ చేయలేక ఇక్కడ చేయడం ఏంటి? ఇలాంటి కక్ష సాధింపేంటి అనేది చాలామంది అభిప్రాయం. నేను చాలామంది ఇప్పుడు నేను మాట్లాడిన మాటలన్నీ కూడా చాలామంది అనుభవజ్ఞులైన సీనియర్ విశ్లేషకుల మాటల్లో విన్న పదాలు ఇవి. ఈవెన్ సోకాల్డ్ సీనియర్ జర్నలిస్టులు కానీ లేదంటే సబ్ ఎడిటర్లు కానీ సీనియర్ చీఫ్ ఎడిటర్లు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉండేవాళ్ళండి? ఆయన స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళేగా, ఆయన స్టూడెంట్స్గా అనుకోవచ్చా? ఒకరు ఇద్దరు తప్ప సోకాల్డ్ దిగ్గజాలు, ఈరోజు ఛానల్ నడిపిస్తున్న దిగ్గజాలు కూడా అవునా? మరి అలాంటప్పుడు అఫ్కోర్స్ యాజమాన్యం చెప్పిందని మాట్లాడచ్చు,
మరి అంత పచ్చిగా ఆయన మీద అలాగ చేసి ఎన్ని రోజులు చేశారు? అది ఒక రకమైన మానసిక క్షోభ అయి ఉండొచ్చుగా ఆ వయసులో. చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఒకటే అంటారు కదా, 70 దాటితేనే వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోతారు, చేదస్తం వచ్చేస్తుంది అంటారే. 80 దాటింది, 80 వరకు కూడా ఆయన పేపర్ టీవీ అన్నీ చూసుకుని ఇంకా సర్లే అని చెప్పి ఈటీవీ తెలంగాణ ఒకరికి, ఆంధ్రప్రదేశ్ ఒకరికి పేపర్ ఒకరికి అలా ఇచ్చి అడ్జస్ట్ చేసి ఏదో గాలం గడుపుతున్న వాళ్ళకి ఆ ఏజ్లో కూడా ఇబ్బంది పెట్టారు. గౌరవ కదా, ఉండవేలు గారితో కూడా అప్పుడు కేసులు వేయించారని కూడా వార్తల్లో చూసాం గతంలో. మరలా ఈయన హయాంలో ఈయనకి ఇబ్బంది పెట్టారని కూడా వార్తలు వచ్చాయి. ఆ ఉద్దేశంతో మేనిపి మానసికంగా మరి కాస్త కుంగిపోయి ఇంకా 4-5 ఏళ్ళు బతకాల్సిన వాడు త్వరగా ఇదైపోయారేమో. ఆ మానసికంగా అయినప్పుడు తెలియకుండానే బీపీ షుగర్లో కూడా పెరుగుతాయి కదా, ఒత్తిడి పెరుగుతుంది కదా, ఆ వయసులో తట్టుకోగలరా? మేబీ రాజేంద్ర ప్రసాద్ గారు అది కూడా వాస్తవమేమో. మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు కూడా, నేను అసలు నిజంగా ఆయన 25 ఏళ్ళు ఈటీవీ సెలబ్రేషన్స్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళాడు ఆయన, అప్పటికి ఫుల్ బేడు అది పెంచుకొని అని చెప్పాడు. నేను పొద్దున్న తెల్లవారితే పేపరు చదవంది, కాఫీ తాగిందే పేపర్ చదవందేదే స్టార్ట్ అయ్యేది కాదు ఆ రోజు దినచర్య. పేపర్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మన ముంగిట్లోకి వచ్చేది ఈనాడు పేపరు అని చెప్తూ ఆయనకు తెలియకుండానే ఒక శిష్యుడిగా ఒక అభిమానిగా ఉన్నాను అని కూడా చెప్పుకొచ్చాడు ఆయన. అలాంటి ఆయన ఈయన ఎంతో అభిమానించే వ్యక్తి, సరే గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం అయ్యాక వీళ్ళు కలుద్దాం అనుకున్నాను బట్ చనిపోయాను. ఆయన ఎన్నో ఆయన ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టాయి అన్నాడు. ప్రభుత్వాలు, నాట్ ప్రభుత్వం. ప్రభుత్వాలు అంటే ఆల్రెడీ వైసీపీలు. ఇంతకుముందు కూడా ఒక ప్రభుత్వం 1000 నాగలతో దున్నిస్తామని కూడా అన్నారుగా. పేర్లు అనవసరం, అఫ్కోర్స్ తర్వాత మళ్ళీ మంచిగా ఇదైపోయారనుకోండి, మరి అది కూడా ఒకమైన ఇబ్బందేగా. బట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టినంత ఇబ్బంది అయితే పెట్టలేదు. జస్ట్ స్టేట్మెంట్ వరకే కానీ మరీ ఆయన బెడ్ రెస్ట్ ఐసీయూలో ఉంటే లోపలికి వెళ్ళిపోయకూడదు సీఈడీ వాళ్ళతో చేపించేసి, అయితే ఆయన బాగాలేకపోతే ఎవడికి నష్టం, పో వెళ్ళు వెళ్ళు సమన్లీ ఇట్లా ప్రెషరు. ఏం చేస్తాడు అధికారి కూడా? మరి అంత రామోజీరావు గారిని, చంద్రబాబు నాయుడు గారిని వదలిన వ్యక్తులు ఆ డాక్టర్ సుధాకరు లేకపోతే ఇంకా దళిత డ్రైవర్ వీళ్ళందరిని వదులుతారా? వదలరుగా, ఇవన్నీ మర్చిపోయారు ఇప్పుడు. సో రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమేనండి, ఓపెన్ సీక్రెట్. రామోజీరావు గారికి బాగాలేనప్పుడు కూడా సిఐడి వాళ్ళు ఇబ్బంది పెట్టారనేది ఓపెన్ సీక్రెట్. బట్ దాన్ని ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడాలి? ఎవరో ఒకరు మాట్లాడాలిగా. రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడారు, దాన్ని ఎవరు ఖండించట్లేదు. చూసారా, చర్చనీయాంశమైంది. చర్చనీయాంశమైందంటే చర్చనీయాంశం అవుతుంది వాస్తవాలు కాబట్టి. ఎవరో ఒకరు మాట్లాడారుగా, ఎవరో ఒకరు చెప్తారు. మొన్న నరేష్ గారు కూడా కొన్ని విషయాలు ఇలాగే ఇండైరెక్ట్గా మాట్లాడాడు ఆయన. వస్తారు ఇంకా అలా ఒక్కొక్కరు బయటకు వస్తారు. అక్కడ ఉంటే మమ్మల్ని షూటింగ్ చేసుకునేవరేమో, మా సినిమాలు ఆడినెవరేమో, మా ప్రభుత్వంతో కేసులు పెట్టిస్తారేమో భయంకి అలాగా మిన్నకుండిపోయారు. ఇప్పుడు ఒక్కొక్కరు వస్తారు బయటికి, అవునా కాదా? మేబీ అంటే ఇప్పుడు ఎంతో కొంత టెన్షన్ ఉంటుంది కదబ్బా, నేను ఎంత తప్పు చేయలేదు అన్నా కూడా వాడు ఊరికి కేసులు బనాయిస్తే ఏం చేయగలుగుతాడు చెప్పండి. చంద్రబాబు గారిని కూడా అరెస్ట్ చేయడం తప్పు కాదు. ఏ టైంలో అరెస్ట్ చేశారండి? ఎన్ని గంటలప్పుడు వెళ్ళారండి? ఆ టైంలో ఆయనకి దోమలు కొడుతున్నాయి, పర్యవేక్షణ లేదు, ఆరోగ్యం అని అంటే రంబాబు వరుస వచ్చి కొడతారా, దోమలు కొట్టకపోతా అన్నాడు ఒకడు. చాలా మానసికంగా చాలా చేశారు కదా. ఏం సరైన సదుపాయాలు పెట్టించిపోవడం, ఆడు ఫ్యామిలీ డాక్టర్ మేము పిలిపించుకుంటామంటే ఆ డాక్టర్ని పెట్టించడం, అది కూడా డాక్టర్ ఇప్పుడు రాడు రేపు పొద్దున్న వస్తాడనడం, ఎన్నో చేశారు. ఏమో ఏమో నన్ను చంపడానికి కుట్ర జరుగుతుందని భయపడి టెన్షన్ అయిపోయి ఆయన ఏదో బీపీ షుగర్ స్ట్రోక్ గట్రా తెచ్చుకుంటే అన్నిటికీ నిజంగా ఎన్నో కష్టం. ఇవన్నీ చూసింటాడు, ఇవన్నీ చూసి ఎదురొడ్డి నిలబడ్డాడు ఆయన. సో ఆయన దాంట్లో నాకైతే తప్పు ఏమనిపించలేదు, వాస్తవమేనని అనిపిస్తుంది.